బాధుడే బాధుడు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఏమా ఎన్నికల ముందలా ఒక మోసగాడు 16 నెలలు జైలుకి వెళ్ళి చిప్ప కూడా తిని బయటికి వచ్చి ఊరేరు నడిసి అవ్వా తల్లీ నానా తాతయ్య నేను విన్నాను నేను ఉన్నాను మీకు అన్ని పెంచుతూ పోతాను అన్నాడు అవునగా తల్లి ఏమా వ్యక్తి పేరేంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఏమా అడుగుతున్నా పెంచినాడు కదా ఏం పెట్రోల్ ధరలు పెరిగిందా ఏమా డీజిల్ ధర పెరిగిందా ఏమా గ్యాస్ పనులు మందం అయిందా చింతపండు పెరిగిందా ఏమా చింతపండు పెరిగిందా నూనె పెరిగిందా అన్ని ధరలు పెరిగినాయా ఏమా ఇంట్లో అదే ఫ్యాన్ కి స్విచ్ చేయాలని భయం వేస్తుంది షాక్ కొడుతున్నది కాదు కరెంట్ బిల్ ఎక్కడ వస్తుందా అని ఒకప్పుడు వందల్లో వచ్చే బిల్లు ఇప్పుడు వేలలో వస్తున్నాయి వేలలో వచ్చే బిల్లు పదేసి వేలలో వస్తుంది ఆ ఫ్యాన్ కి స్విచ్ చేయకుండా ముందల్లే మీటర్ గిర్రం తిరుగుతుంది అవునా కదా అది ఏంటబ్బా అని అధికారులు అడిగితే నువ్వు కడితేనే కరెంట్ ఇస్తానంట ఏమా బాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా చెత్త పైన పనేశారా తల్లి ఏమా ఏనాడైనా చెత్త పైన పనేశారా అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ చెత్త పైన పన్ను కూడా వదలబెట్టలే తల్లి 60 రూపాయలు తల్లి ట్రైలరే తల్లి 60 ట్రైలరే ఇంకా 3 నెలలు పోయి అది ఇక్కడ ప్యాలెస్ పిల్లి 120 చేస్తారు తల్లి ఇప్పుడు చిత్రాలంటే చెత్త పన్ను మనం కట్టమంటే మన ఇంట్లో అవతాతట పెన్షన్ లో కట్టు అవునాగా తల్లి కట్టింగ్ ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయినాయి మొన్నటి వరకు కరోనాతో బాధపడ్డావు ఇప్పుడు జగన్మోహన్ వైరస్ తో బాధపడే పరిస్థితి వచ్చింది తల్లి మరి మహమ్మారి ఎప్పుడో దిగిపోతాడా అని అందరం కాసుకొని చూసాం ఇక్కడ ఒక బుల్లి సైకో ఉన్నాడు మంగళగిరిలో ఒక బుల్లి సైకో ఆ సైకో పేరు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన గురించి కూడా నేను ప్రస్తావించాలి తల్లి కొంచెం ఎన్నికల ముందర మీ దగ్గరికి వచ్చాడు తల్లి ఫారెస్ట్ లో మీరు ఇల్లు కట్టుకుంటే అది పట్టాలు ఇస్తానని మీకు హామీ ఇచ్చాడు రోడ్లు కడతానని చెప్పాడు వాటర్ పైప్ లైన్లు వేస్తానని చెప్పాడు తల్లి 3 సంవత్సరాలు అయింది తల్లి 3.5 సంవత్సరాలు అయింది తల్లి ఇచ్చినాడా పట్టాలు వేసినాడా రోడ్లు తాగునీటి పైప్ లైన్ మన కొండకు వేసాడా అని అడుగుతున్నా ఇప్పుడు ఏకంగా మన నియోజకవర్గంలో ప్రతి వాడు ఊరికి ఒక ఎయిర్పోర్ట్ కడతాడంటే అందుకే పేద ప్రజలు ఇల్లు కొట్టేసి 120 అడుగులు రోడ్డు కడతాడంట తల్లి నేను అనుకున్నా అబ్బా 160 అడుగులు రోడ్ అంటే ఎంత బాగుంటుందిరా నేను అనుకున్నా ఇప్పటం కెళ్తే అక్కడ చెప్పారు ప్రజలు అయ్యా నీకు అర్థం అట్లా ఈ బుల్లి సైకో గురించి అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు పెద్ద కాంప్లెక్స్ వాడు కడుతున్నారు 100 అపార్ట్మెంట్ కడుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బాడు అందుకే పేద ప్రజలు ఇల్లు పీకాడు ఈ బుల్లి సైకో అని ఇప్పటం ప్రజలు అని చెప్పారు అంటే అడగడుగునా
రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బుల్లి సైకో పేద ప్రజల కన్నీటిపైన ఈ రోజు రాజకీయం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు నా నేను ఒక్క ఇల్లు తొలగించాలని చెప్పినాడు. ఏకంగా నాపైన ఆరోపణ చేశాడు లోకేష్ గెలిస్తే ఉన్న ఇల్లు పీకెత్తాడని. అవునా కాదా? అవునా కాదా? అలాంటిది ఆత్మకూరు దగ్గర చూడండి ఇల్లు తొలగించింది ఈ బుల్లి సైకో. ప్రకాశ్ నగర్ లో ఎవరండి పేదవాళ్ళ ఇల్లు తొలగించింది ఈ బుల్లి సైకో. ఇప్పటంలో ఎవరండి ఇల్లు తొలగించింది ఇక్కడ ఉన్న బుల్లి సైకో. ఇంకా చెప్పమంటారా? అమరారెడ్డి కాలనీలో తొలగించారు తల్లి. ఏకంగా నిడమరులో కురగల్లో వస్తే నోటీసులు ఇష్యూ జారీ చేసి అక్కడ ఉన్న ఇల్లు తొలగించడానికి ప్రయత్నిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున మేము వెళ్ళి పోరాడి స్టే తీసుకొచ్చాం తల్లి. నిజంగానే ఈ బుల్లి సైకో అద్భుతమైన నటుడు తల్లి. ఏం నటిస్తాడంటే అబ్బా మా బాలబాబు కూడా పనికిరాడు తల్లి. ఏం నటన రోడ్ల మీద తిరుగుతాడు మళ్ళీ గొర్రెలు చూస్తాడు అదేంటి నాకు అర్థం. లేదంటే అక్కడ పొలంలో కనపడతాడు తలగా కట్టుకుని ఏదో పెద్ద తింటున్నట్టు. ఎందుకై నటన ఇంకెన్నాళ్ళు నటిస్తావు ఇట్లా? మీరిచ్చిన హామీల గురించి మేము అడుగుతున్నాం. నిన్న ప్రకాశ్ నగర్ లో నేను తిరుగుతున్న భవన నిర్మాణ కార్మికులు కలిసారు. వాళ్ళు తిప్పిన అన్నీ అడిగారు. రాష్ట్రం అంతా ఇసుక రీచ్ దగ్గర 450 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ మంగళగిరిలో 650 రూపాయలకు అమ్ముతున్నారండి రీచ్ దగ్గర ఇసుక. అంటే 200 రూపాయలు ఏడు జోబులోకి పోతుంది? ఏడు జోబులోకి పోతుంది. ఇక్కడున్న బుల్లి సైకో ఆళ్ళ రామకృష్ణారెడ్డి జోబులోకి పోతుంది. అంటే ఎంత అన్యాయం చూడండి, ఎంత అన్యాయం చూడండి. ఏకంగా పేద ప్రజల జోబులు కొట్టేస్తున్నాడు ఇక్కడున్న బుల్లి సైకో ఆళ్ళ రామకృష్ణారెడ్డి తల్లి. 2019 ఎన్నికల్లో నేను 5300 ఓట్లతో ఓడిపోయినా ఓడిపోయిన దగ్గర నుంచి మీకు నేను సేవ చేస్తా ఉన్నాను తల్లి. మన నియోజకవర్గంలో పేదవాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళకి పెళ్లి కానుకమనిస్తున్నాం. అంతేకాదు మీరు పేద కుటుంబాలు సొంత కాలమే నిలబడడానికి ఉచితంగా తోపుడు బండ్లు ఇస్తున్నాం. మహిళలకి ఉపాధి కల్పించేదానికి స్త్రీ శక్తి అనే కార్యక్రమం పేరు కింద టైలరింగ్ కోర్స్ చేస్తున్నాం. ఉచితంగా కుట్టు మెషిన్ కూడా మేము మీకు అందజేస్తున్నాం. ఇంకా వర్షాకాలంలో ఈ ప్రభుత్వం రోడ్లు వేయలేదు. నేనే మట్టి చిప్పులతోని మీకు రోడ్లు కూడా వేస్తాం జరిగింది. ఇప్పుడు ఏకంగా మీ ఆరోగ్యం కోసం ఈరోజు ఎన్టీఆర్ సంజీవన్ అనే ఒక పవిత్రమైన కార్యక్రమం చేపట్టాం. మంగళగిరి టౌన్ లో ఒక క్లినిక్ పెట్టినా, తాడేపల్లి టౌన్ లో క్లినిక్ పెట్టినా, దుగ్గిరాలకి ఏకంగా ఒక బస్సు ఏర్పాటు చేసి ఈరోజు ఇప్పటికీ 15,000 మందికి ఉచితంగా వైద్యం మనం అందజేశాము తల్లి. అంతేకాదమ్మా తొందరలో ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉందో, ఎవరికైతే షుగర్ ఉందో ఈ క్లినిక్ వచ్చి పరీక్షలు తీసుకుంటారో, ఆరోగ్య పరీక్షలు తీసుకుంటారో వాళ్ళకి నెల నెల ఉచితంగా కూడా వాళ్ళకి ఇంటికి మేము మందులు అందజేయబోతున్నాం. ఇట్లా దాదాపు 12 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో మేము ఉంటూ చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించు తల్లి, ఇదే కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నేను ఇక్కడ శాసనసభ్యుడు అవుతే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమంటున్నా. దయచేసి వాళ్ళు చెప్తున్నా
తప్పుడు ప్రచారం మీదన్న తల్లి ఆనాడు ప్రచారంలోకి వచ్చినోడు మీ అందరిని హామీ ఇచ్చిన మళ్ళీ సమానుకంగా ఇస్తున్నా నన్ను గెలిపించండి ఈ ఫారెస్ట్ భూములను డీనోటిఫై చేసి ఫారెస్ట్ భూముల్ని డీనోటిఫై చేసి గౌరవంగా మొదటి సంవత్సరంలో భక్తలు పెట్టి మరి మీకు పట్టాలు అందజేసే బాధ్యత ఒక యోగులుగా నేను మీకు హామీ ఇస్తున్నా।